హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు అమెరికా వీడియోస్ చూస్తూ ఉన్నారు. చూడని వాళ్ళ కోసం కమెంట్లో లింక్స్ అన్నీ కూడా పిన్ చేశాను. సో దీని ముందు వీడియోస్ కానీ దాని తర్వాత వీడియోస్ కానీ చూడాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా మీరు చూడొచ్చు. యాజ్ యూజువల్ ప్రతి వీడియోలో చెప్పినట్టు మనం 3 ఛానల్స్లో వీడియోస్ లోడ్ చేస్తున్నాను, అందుకే కన్ఫ్యూజ్ అవుతున్నాం అంటున్నారు. దానికని నేను కమెంట్లో పిన్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం ఆల్రెడీ ముందు వీడియో పెట్టాను కదా, డెవిల్ పూల్, అక్కడికి వెళ్ళి రిటర్న్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు మనం ఫిలడెల్ఫియా నుంచి డౌన్ టౌనింగ్ అక్కడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఎందుకు అంటే అక్కడ తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దానికోసం మనకు తెలిసిన వాళ్ళు ఉంటే ఇన్వైట్ చేశారు. సరే, నాకు కూడా అమెరికాలో ఏ విధంగా చేస్తారు, మన తెలుగు వాళ్ళందరూ కలుసుకొని ఏ విధంగా చేస్తారు అనేది చూడాలని ఫుల్ ఎగ్జైట్మెంట్గా కూడా ఉంది. కాకపోతే వాళ్ళు 3 o'clock ఇన్వైట్ చేశారు, మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 5:36 అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ చాలా ప్రోగ్రామ్స్ కూడా అయిపోయాయి. తర్వాత నేనేమో తెలంగాణ ఫెస్టివల్ అనగానే ఫస్ట్ బోనాలేమో బోనాల లాగా చేస్తారేమో అని అనుకున్నాను. తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన ఏవైనా డ్యాన్స్ ప్రోగ్రాంలు అలా ఉంటాయని చెప్పి అనుకున్నాను. కానీ పిల్లలందరూ చక్కగా డ్యాన్స్ చేశారు అక్కడికి వెళ్ళిన తర్వాత. అదేవిధంగా ఆ ఫుడ్డు, సో వీటి గురించి అంతా కూడా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత ఇక శారీసు, జ్యువెలరీ అవన్నీ కూడా స్టాల్ లాగా పెడతారనమాట. అక్కడ ఏంటంటే మన వాళ్ళు కొంతమంది అక్కడ బిజినెస్ చేస్తూ ఉంటారు. నార్మల్గా హౌస్ వైఫ్లు కూడా ఖాళీగా ఉండకుండా హైదరాబాద్ నుంచి లేకపోతే బెంగళూరు నుంచి చెన్నై నుంచి అలా తెప్పించుకొని అక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. సో ప్రైజ్ వచ్చి వాళ్ళ డాలర్స్కి తగ్గట్టు అక్కడ ప్రైజ్ కోట్ చేస్తూ ఉంటారు. సో మన వాళ్ళందరికీ ఆల్రెడీ ఇక్కడ ప్రైజెస్ తెలుసు కాబట్టి వాళ్ళతో కంపేర్ చేసి మళ్ళీ బార్గెన్ చేసి తీసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసారా, డ్రగ్స్ సెల్, ఇది ప్రణవ్ చదివే యూనివర్సిటీ. సో ఈ లైన్ అంతా కూడా వీళ్ళ కాలేజీ బిల్డింగ్సే. సో అది మనం మాటల్లో చెప్తూ ఉంటే ఆ బిల్డింగ్ వచ్చిందని దాని గురించి చెప్తూ ఉన్నాను అనమాట. చాలా బిల్డింగ్స్ ఉన్నాయి వీళ్ళవి, డిపార్ట్మెంట్ వైజ్గా బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ పెద్ద పెద్దవే చూడండి, అన్నీ డ్రగ్స్లవే. సో ఇక మనం దగ్గరకు వచ్చేసాం ఫెస్టివల్ దగ్గరికి, ఫెస్టివల్ ఉన్న బిల్డింగ్ దగ్గరికి. ఇక్కడ ఏంటంటే అన్నీ ఇలా పల్లెటూరు పల్లెటూరు లాగా ఉంటాయన్నమాట ఇక్కడికి వచ్చేటప్పటికి. ఇక్కడ వీళ్ళు ఫెస్టివల్ చేసిన బిల్డింగ్ కూడా ఒకటే బిల్డింగ్ ఉంది, చుట్టూ అంతా ఎడారనమాట అలా ఉంది. సో దారిలో వెళ్తూ ఉంటే చాలా బిల్డింగ్లు వింత వింతగా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు చూపిస్తూ తీసుకొస్తూ ఉన్నానమాట. సో ఇక్కడ కొన్ని హౌసెస్ చూడండి, ఇవన్నీ కూడా అన్ని ఈవెన్గా ఉన్నాయన్నమాట. అక్కడక్కడ ఒక 10 ఇళ్ళు 15 ఇళ్ళు ఉంటాయి, అదొక ఊరు. ఇంకొక దగ్గర 15 ఇళ్ళు ఉంటాయి, అదొక ఊరు. ఇక్కడ ఏది కావాలన్నా కారు లేనిదే జరగదు. సో ఒక చిన్న వస్తువు కావాలన్నా పక్కనున్న ఎక్కడొక్కడ స్టోర్కి వెళ్ళాల్సిందే. కానీ ఇక్కడ ఏ ఏరియాలో ఉన్నా ఆ నియర్ బై ఏదో ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోరు లేకపోతే ఇట్లా కాస్కో అలాంటివి ఏ ఒకటి ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడమే. ఏది అందుబాటులో అయితే ఉండదు అనమాట. ఇంకా ఏది ఎత్తుకున్నా డ్రైవ్ 40 మినిట్స్, 30 మినిట్స్, 1 అవర్ అలా ఉంటుంది అనమాట. సో అక్కడ ఒక చిన్న వస్తువు కావాలన్నా మనకు అవసరానికైతే దొరకదు. చూడండి ఎంత గ్యాప్లు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి. ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కళ్ళే కూడా కట్టుకుని ఉన్నారు, కావాల్సినంత స్థలం ఉందన్నమాట చుట్టూరు కూడా. సో ఇలా వెళ్తూ ఉంటే మన పల్లెటూరులో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఇటుపక్క చూసినా పచ్చదనం. నార్మల్గా సమ్మర్లో అంతా ఎండిపోయి అట్లుంటాయి కదా, అలా కాకుండా సమ్మర్లో బాగా గ్రీనరీ ఉంది. ఇక్కడ వింటర్లో అయితే చెట్లంతా ఇదైపోతాయంటే సమ్మర్లో బాగుంటాయి అంటున్నారు. కాకపోతే మనకి ఎటు చూసినా పచ్చిక, మొత్తం గ్రాస్ వేసేసి ఉంటారు కాబట్టి ఎటు పక్క చూసినా అందంగా కనిపిస్తుంది అనమాట. సో ఈ మెయింటెనెన్స్ అయితే నిజంగా సూపర్ అని చెప్పచ్చు. సో మెయింటెనెన్స్ కానీ లేకుండా ఉంటే ఇంకా మనం ఈ రోడ్లు కూడా చూడలేమంత ఇదిగా ఉంటాయి. కానీ ఇక్కడ డ్రైవింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చాలామంది ఏదో తింటూ తింటూ కూడా కారు ఎక్కేసి తింటూ పోతారు, పింగాణి బౌల్స్లో కూడా కారులోనే పెట్టేస్తూ ఉంటారు. సో ఏంటంటే ఆ రోడ్లు గతుకులు ఉండవు అదరవు కాబట్టి. సో ఎలా అయినా సరే
మనకు ప్రయాణం వచ్చి సాఫీగా జరుగుతుంది అనమాట. సో మనం ఎంత దూరం వెళ్ళినా కూడా అలసట అనేది అనిపించలేదు మాకు. మాకు 8 అవర్స్ జర్నీ చేసినా 5 అవర్స్ జర్నీ చేసినా, అంటే మేము నయాగరా వెళ్ళినప్పుడు 8 అవర్స్ జర్నీ చేసాం, తర్వాత న్యూయార్క్ న్యూజెర్సీ వెళ్ళినప్పుడు 3 అవర్స్ 2.5 అవర్స్ అలా జర్నీ చేసాం. తర్వాత మళ్ళీ ఒక టెంపుల్కి వెళ్ళాం, అక్కడ చాలా దూరం జర్నీ చేసాం. సో ఇవన్నీ కూడా మాకేమనిపించలేదు, చాలా సాఫీగా జరిగింది అనమాట. అంటే ఒళ్ళు అలసట అనేది తెలియలేదు అనమాట. సో ఇప్పుడు మనం దగ్గరికైతే వచ్చేసాం, కనిపిస్తుంది కదా అదొక్క బిల్డింగే అక్కడ ఉంది, ఇంకా చుట్టుపక్కల ఎక్కడా కూడా అంతా ఖాళీ స్థలమే అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది ఒక హాల్ లాగా ఉంది, ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు ఈ హాల్ని బుక్ చేసుకుని దీనిలో ఫంక్షన్స్ చేసుకుంటూ ఉంటారంట. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఏ ఫంక్షన్ జరిగినా ఇక్కడ జరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఇది అక్కడ చెప్పాను కదా ఇందాక మన వాళ్ళందరూ కూడా హైదరాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉన్నారని చెప్పి. ఇక్కడ జ్యువెలరీ, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ చూశాను, బీడ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. ఒకటైతే $100 $120 చెప్పింది, ఆల్మోస్ట్ ఒక నియర్ టు 10,000. సో నాకు పర్లే వర్త్ అనిపించింది. ఈ చైనే అన్నమాట, ఇది మల్టీ కలర్ బీడ్స్ లాగా ఉన్నాయి. ఇది ఎందుకో నాకు బాగా అనిపించింది, 10,000 కూడా వర్త్ అనిపించింది. సో మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి, వర్తా కాదా అని. నాకు చాలా బాగా నచ్చింది, కానీ తను హైదరాబాద్ నుంచి తెచ్చి అమ్ముతున్నానంటే సో హైదరాబాద్లో ఇంకా తక్కువ ఉంటుందేమో అని అనిపించింది. కానీ బీడ్స్ కూడా అన్నీ కూడా కొంచెం రీజనబుల్గా అనిపించాయి, బాగా అనిపించాయి. తర్వాత ఇక్కడ రకరకాల ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఉందన్నమాట చూస్తే. ఇంకా ఇక్కడ పిల్లల ప్రోగ్రామ్స్ అన్నీ స్టార్ట్ అయినాయి, అమ్మవారిని మాత్రం ఇక్కడ స్టేజ్ మీద ఈ విధంగా ప్రతిష్ఠించారు. తర్వాత ఏంటంటే పిల్లలు అసలు నిజంగా మనకి ఇక్కడికంటే కూడా అక్కడ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళ డ్రెస్సెస్ కావచ్చు అన్నీ కూడా, ఈవెన్ టీచర్లే డ్రెస్సెస్ అన్నీ కూడా కుట్టించి పెడతారంట. సో అవి రెంట్కి లాగా తీసుకుని ఇంత అని కట్టించుకుని పిల్లలకి ఆల్టరేషన్ చేసి ఇస్తూ ఉంటారంట. సో వాళ్ళు ఎంత యాక్టివ్గా భరతనాట్యం కావచ్చు, నార్మల్గా ఫోక్ డ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారనమాట వీళ్ళందరూ కూడా. చూడండి, వీళ్ళిద్దరూ భరతనాట్యం చేయబోతున్నారు. కాకపోతే వీళ్ళకి చాలా వరకు తెలుగు రావట్లేదు అనమాట. ఆ తెలుగు కూడా ఏదో కూనీ చేసి మాట్లాడుతున్నా, అది కొంచెం బాధేసింది నాకు. సో మన తెలుగు వాళ్ళు అయ్యుండి ఇంట్లో తెలుగు నేర్పించట్లేదే అని చెప్పి కొంచెం ఫీల్ అయ్యా. తర్వాత నేను వాళ్ళ పేరెంట్స్తో కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము ఎంత మాట్లాడుతున్నా వాళ్ళు ఇంగ్లీష్లోనే సమాధానం చెప్తున్నారు, అందువల్ల వాళ్ళకి కరెక్ట్గా లాంగ్వేజ్ అనేది రావట్లేదు అని చెప్పి. కానీ మనకు స్టార్టింగ్ నుంచి కూడా, అంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు తెలుగులో సమాధానం చెప్పేలాగా గన మనం గన మాట్లాడగలిగితే వాళ్ళకి ఫ్లూయెంట్గా తెలుగు అనేది వస్తుంది అనమాట. సో అక్కడ ఉన్న మన తెలుగు వాళ్ళ పిల్లలందరికీ కూడా మ్యాక్సిమం మనకు తెలుగు ఫ్లూయెంట్గా వచ్చిన పిల్లలు చాలా చాలా తక్కువ ఉన్నారనమాట. అంటే ఒక 10% ఉంటారు. ఈవెన్ మా అన్నపిల్లలకు కూడా రాదనమాట తెలుగు. ఇది ఈ దండోరా గుర్తొచ్చింది అనమాట ఇక్కడ ఈ విధంగా చెప్తూ ఉంటే. సో ఏంటంటే కొన్ని ప్రోగ్రామ్స్ అయిపోయాయి, తర్వాత అందరూ డిన్నర్ చేసేశారు. ఇప్పుడు చూసారా తెల్లగా ఉంది, అప్పుడు ఏంటంటే డిన్నర్ అంటున్నారా. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 8:45 అవుతుంది, 8:45కి డిన్నర్ చేసేశారు, అయినా కూడా ఇంకా ఎండ్ అట్లానే ఉందన్నమాట. సో మీరు డిన్నర్ చేసి మళ్ళీ ఆ ఆడిటోరియంలోకి వెళ్ళండి, ఆ ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేయండి అంటూ ఉన్నారు. కానీ డిన్నర్ చేసిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు పాపం. ఇక్కడ చూసేవాళ్ళు, కూర్చునే వాళ్ళు కూడా, ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. చూడండి ఆడిటోరియం అంతా కూడా ఖాళీ అయిపోయింది, పిల్లలు ఏదో చేస్తూ ఉన్నారు. జస్ట్ నేను ఒక క్లిప్ తీద్దామని వచ్చాను అనమాట లోపలికి, చూడండి అంతా ఖాళీగా ఉంది. సో ఏంటంటే ఆ పూజ అయిందాక, ఆ ఫస్ట్ ఆ డిన్నర్ అయిందాక ఉన్నారనమాట. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తూ ఉన్నారు. తర్వాత కొంతమంది ఏమో కొనడంలో బిజీ అయిపోయినారనమాట, నగలు చీరలు ఇంకా కొన్ని ఐటమ్స్ అక్కడ పెట్టున్నారు, హౌస్ హోల్డ్ ఐటమ్స్. సో వాటిని కొనడంలో బిజీ అయిపోయారు. సో మొత్తానికి ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఒక 4-5 అవర్స్ పాటు నడిచింది. సో అమెరికాలో కూడా మన తెలుగు వాళ్ళు
ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఫెస్టివల్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అలాగే వాళ్ళు ఏ ఫెస్టివల్ అన్నా కూడా ఇక్కడ హాల్ బుక్ చేసుకుని అందరూ ఒక చోటు ఉండి సెలబ్రేట్ చేసుకుంటారంట. సో చూడండి, అందరూ ఎంత బాగా, ప్రతి ఒక్కరు కూడా అటెండ్ అయ్యి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. కమెంట్స్లో మిగతా లింక్స్ ఉన్నాయి, చూడండి.